సో ఇప్పుడు మీరు నాలుగు రోల్స్ ప్లే చేశారు కదా ఇందులో మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటి రోల్ ఏంటి ఎలా యాక్టర్ గానా లేకపోతే డైరెక్టర్ గా యాక్చువల్ గా రైటర్ గా అమ్మ రైటర్ గా ఎంత కష్టం ఉంటుందో ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంత ఆనందం ఉంటుంది బేసిక్ గా ఆఫ్ కోర్స్ ఇంకా మిగతా ఏంటి తక్కువని కాదు నేను రాసుకున్న దాన్ని బాగా తీయడానికి డైరెక్టర్ గా చాలా సంతృప్తి ఉంటుంది తీసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏం విజువలైజ్ చేసుకున్నానో అది తీయడానికి తీసిన తర్వాత అది బాగుందని అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ సక్సెస్ అండ్ వెరీ హ్యాపీ ఆర్టిస్ట్గా అనేది నేను ఎందుకు అది యాక్సిడెంటల్గా నేను ఆర్టిస్ట్ అయ్యా బేసిక్గా ఎవరో అంటే చిట్టుబాబు గారు రాకపోతే నన్ను ఆ రోల్లో పెట్టారు పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్క్ ఫినిష్ చేయాలి కదా అంటే ఊరికే ఎవరితో నేను చేస్తున్నాను లేదు నాకు ఇంట్రెస్ట్ లేదులే అని ఒక అన్ఫినిష్డ్గా చేయకూడదు కాబట్టి ఏం చేసినా పర్ఫెక్ట్గా చేయాలి సో ఆర్టిస్ట్గా చేసినంత మాత్రాన్ని భయం ఏంటి అని చెప్పి ఇంకా కావాలంటే ఆయన శివాజీ గారును నన్ను హనుమంతరావు కొద్దిగా టీజ్ చేసేవారు కెమెరా అని కొన్ని డైలాగ్ చెప్పడం కాదు ముందుగా చెప్పాలి అని ఇట్లాంటివన్నీ అనేవారు సరదాగా అది ఛాలెంజింగ్గా తీసుకుని పైగా ఏంటి తమిళ యాక్సెంట్ ముక్క రాదు ఒక పదం రాదు తమిళ యాక్సెంట్ మా కెమెరామెన్ ఒక ఆయన ఉండేవారు తమిళ ఆయన ఆయనతో చెప్పించుకొని తెలుగులో రాసుకొని బట్టి కొట్టి బైహెడ్ చేసి బాగా చెప్పేవాడిని ఒక రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత వాళ్ళు చూసి కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తున్నాడు బాగా అని చెప్పి అర్థమైంది దాన్ని ఇంకా చూడటానికి ఆ సీరియల్లో చూడటానికి తమిళ లాగే అనిపిస్తారు లుక్ ఇచ్చిన తర్వాత యాక్సెంట్ ఇంకా అవన్నీ చూసిన తర్వాత పైగా ఆడియన్స్ కి నన్ను ఫస్ట్ టైం చూడడం నేను ఫస్ట్ చేసిన యాక్టింగ్ అదే అందుకనే తమిళ ఆయనేనేమో అనుకున్నారు ఆయన్నే తీసుకొచ్చి పెట్టారేమో అనుకున్నారు సో అట్లా అనిపిస్తుంది ఆబ్వియస్ గా చాలా మంది స్టిల్ ఇప్పటికీ అడుగుతూ ఉంటారు మీరు చెన్నయ్య చెన్నయ్య అని కొన్ని చోట్ల అయితే అవును చెన్నయ్య అని చెప్పేసి యాక్చువల్గా తెలుగు ప్యూర్ తెలుగు సో మీరు రైటర్ కాబట్టి ఇప్పుడు అమృతం కాన్సెప్ట్స్ ఇవి కూడా స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చింది అట్లా మీరు చేస్తుండే వల్ల ఏమైనా డెవలప్మెంట్స్ ఏమైనా ఓన్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉండేవా మీరు రైటర్ కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా అమృతం స్క్రిప్ట్ వర్క్ లో కూడా ఉంటాను నేను యాక్చువల్గా టీమ్ వర్క్ అది మెయిన్ గంగరాజు గారు మా బాస్ ఆయన కాన్సెప్ట్స్ డెవలప్మెంట్ అంతా మేము డిస్కషన్లో ఉండి స్క్రీన్ ప్లే డిస్కస్ చేసి కాన్సెప్ట్ డెవలప్ చేసి డైలాగ్ ఒక వెర్షన్ రాసి మళ్ళీ సెకండ్ థర్డ్ వెర్షన్స్ మళ్ళీ సార్ మా వెంకరాజ్ గారు కూర్చొని ఫైనలైజింగ్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ ఆయన చేతుల మీదుగా వస్తుంది సో అంతవరకు కూడా దాని మీద మదనం అంతా టీం వర్క్ అనమాట సో అందులో నేను ఉంటాను నేను నేర్చుకుంది అమృతం నుంచి రైటింగ్ వే ఆఫ్ రైటింగ్ సో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కాన్సెప్ట్స్ అంటే మీ నుంచి వచ్చిన అందరూ కూర్చోండి ఇప్పుడు వచ్చిన అన్ని కాన్సెప్ట్స్ చాలా చాలా అంటే చాలా ఫన్నీ అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అంతే దానికి న్యాయం చేస్తున్నారు అని అనిపించింది సో లేటెస్ట్ గా వచ్చిన టిక్ టాక్ బేస్ మీద తీశారు అభినేత్రి అన్ని కూడా హోంవర్క్ ఉన్నాయి వెబ్ సిరీస్ కి ఏం చేస్తున్నాం అంటే ఎల్వి గారికి సచికృష్ణ గారికి కొత్త ఈ కాన్సెప్ట్స్ అండ్ ఇది సో హర్ష గారికి నాకు శివనారాయణ గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద చేస్తున్నాం కాబట్టి బట్ అయినా అందరం షెడ్యూల్కి వెళ్ళటానికి ముందు వన్ డే ఆఫీస్లో మీట్ అయ్యి రీడింగ్ ఉంటుంది స్క్రిప్ట్ రీడింగ్ విత్ మాడ్యులేషన్ అండ్ క్లారిటీ అండ్ టైమింగ్ సో ఆ వర్క్షాప్ ఉంది సో ఇప్పటికీ ఈవెన్ రేపు మండే నుంచి ఈ మండే నుంచి చేసే కాదు నెక్స్ట్ మండే షూటింగ్ చేసేది నెక్స్ట్ సండే డేటు రీడింగ్ కోసం సో అంత ప్రిపరేషన్ ఉంటా ఉంది ఆర్టిస్ట్లో కూడా సో అది సెట్కి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ కాకుండా ఆ టైమింగ్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ అందరూ బాగా చేస్తారు సో అందుకు అది ఫైనల్ రిజల్ట్ మీకు అక్కడ కనిపించేది స్క్రీన్ మీద ఆపోజిట్ డే ఏదైతే అసలు నిజంగా రియల్లీ అసలు ఎంత ఫన్నీగా అనిపించింది అంటే మీరు బోర్డు వెనక ఆపోజిట్ ఉన్నారు బోర్డు వెనక తీసి ఎవరికి తెలియదు ఆమె రివ్యూ రాయడానికి వచ్చేటప్పుడు ఆ టెన్షన్ అదంతా రియల్ కామెంట్స్ కూడా ఎలాగో తెలుసా ఎపిసోడ్ చాలా చెత్తగా ఉంది అర్థం చేసుకోగలరు అని బ్రాకెట్ లో ఆపోజిట్ కామెంట్స్ అన్నమాట అసలు ఎల్బి గారికి వచ్చాయంట అలాంటి కామెంట్స్ చాలా హ్యాపీ అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ press the bell icon.